వైఎస్ఆర్ జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అలాగే ఏప్రిల్ 15న శ్రీ సీతారాముల కళ్యాణానికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా విస్తృతంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి విజయ్ రామరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. టీటీడీ కళ్యాణ మండపం సమీపంలోని సమావేశ హాల్లో జేసీ సాయి కాంత్ వర్మ టీటీడీ జేఈఓ వేర్ బ్రహ్మంలతో కలిసి ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామివారి బ్రహ్మోత్సవాలు కళ్యాణోత్సవ ఏర్పాట్లపై జిల్లా అధికారులు టీటీడీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ 10 నుండి 18వ తేదీ వరకు శ్రీ కోదండ రామస్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శ్రీ కోదండ రామస్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 15వ తేదీన శ్రీ సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు గతంలో కంటే మెరుగైన ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వేడుక కావడం, రాష్ట్ర ప్రముఖులు విచ్చేనుండడంతో జిల్లా యంత్రాంగం టీటీడీతో కలిసి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టనున్నట్లు తెలిపారు. కళ్యాణ మహోత్సవానికి సంబంధించి ఆలయం లోపల కళ్యాణ వేదిక వద్ద ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. दीन रामस्वामी कल्याण महोत्सवा की संबंधी टीटीडी तरफ से स्टेट की तरफ से